మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఐఎన్డిఐఏ కూటమి మొత్తం సీట్లు కలిపినా భారతీయ జనతా పార్టీతో సమానంగా రాల అన్నీ కలిపినా, కానీ సింగిల్గా ఫుల్ మెజార్టీ నుంచి వెనక్కి పోయేటప్పటికీ తెలుగుదేశం అట్లాగే జేడీయూల మద్దతు, ముందు పొత్తులే, అవేం తర్వాత పొత్తులు కాదు, ఆ పొత్తుతో ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికీ దాన్ని అడ్డుపెట్టి ఇంకా పని అయిపోయింది అన్నటువంటి ప్రచారం తీసుకొచ్చారు. ప్రతిరోజు అది మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు ఉత్తిడ్రా చేసుకుంటాడు, జేడీయూ ఉత్తిడ్రా చేసుకుంటోంది అన్నటువంటి కోణం. ఇద్దరూ కూడా నేను ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ పార్టీల అవసరం, వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల దృష్ట్యా బీజేపీని వదిలే ఉద్దేశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రెండు చోట్ల కూడా ఆధార చలాంకమే. ఇదే బీహార్లో వచ్చేటప్పటికినేమో లాలూ ప్రసాద్ యాదవ్ చంకలో బ్రతకాల్సిందే, అలాగే ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ నామావశిష్టం ఉంది, దాన్ని నమ్ముకుని వీళ్ళు బీజేపీని ఎందుకు వదులుకుంటారు, అదే నేను అనేకసార్లు ప్రస్తావించినటువంటి అంశం. ఇప్పుడు అదే నిజమైంది. రెండో పాయింట్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు డోకా లేని పరిస్థితి, ఇక ఎవడు బెదిరించడు. అప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళినా కూడా ఇంకో 10 సీట్లు ఆటోమేటిక్గా ఇంకొకళ్ళ మద్దతు తీసుకుని గెలిచేయగలదు అన్నటువంటిది అనుకున్నది. అయితే వాళ్ళిద్దరూ ఎక్కడికి పోరు, ఏమీ కాదు. రెండో పాయింట్, ఇప్పుడు ఇక కూలిపోతుంది కూలిపోతుంది అనే ఉపన్యాసాలు, 2 ఏళ్లలో కూలిపోతుంది, 7 ఏళ్లలో కూలిపోతుంది అనే ఉపన్యాసాలకి ఏమాత్రం అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కనుక అంటే ఫస్ట్ టెస్ట్ ఇది, ఒక రకంగా చెప్పాలంటే జరిగినటువంటిది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత. ఆ ఫస్ట్ టెస్ట్లో ఓ రకంగా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ అన్నటువంటి స్టేజ్ నుంచి ఘన విజయం అనే చెప్పాలి. కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఓట్ల పరంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అదే సందర్భంలో టోటల్గా ప్రతిపక్ష స్థానం సెకండ్ లార్జెస్ట్ పార్టీ, అలాగే హర్యానాలో థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టడం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అంతం మా పంతం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి రావడం అన్నటువంటిది బీజేపీకి డోకా లేని పరిస్థితి వచ్చింది.